హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. స్వామి శరణయ్యప్ప, స్వాములందరి స్వామి శరణం. ఈరోజు అయితే సండే, మాకు హాలిడే. సో మేమైతే ఇక్కడ ఒక అన్నపూర్ణేశ్వరి దేవి గుడి అయితే ఉంది. ఇక్కడ నుంచి రౌండ్ అబౌట్ 130 కిలోమీటర్స్. ఆన్ ద వే మంజునాథ స్వామి కూడా గుడి ఉంది, రెండు కూడా దర్శనం చేసుకుని వద్దామని చెప్పి బయలుదేరుతున్నాం. ప్రెజెంట్ అయితే మనం గుడికి అయితే వెళ్ళి వచ్చాను, శనిదానానికి అయితే వెళ్ళి వచ్చాను, ఆర్తి తీసుకున్నాం. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకెక్కడి నుంచి అయితే మేము బయలుదేరిపోతాం. మీ యొక్క కార్లో వెళ్తున్నాయి ఇక్కడ నుంచి అయితే రౌండ్ అబౌట్ ఇక్కడ నుంచి మనకి 3.5 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది. పూర్తి వీడియోని తప్పకుండా చూడండి. అన్నపూర్ణేశ్వరి దేవి, మంజునాథ్, రెండు ఆన్ ద వే మీకు రూట్ కూడా మొత్తం అంతా కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి. మొత్తం వీడియో చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పదండి వెళ్ళిపోదాం. ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టు మేము వెళ్తుంది మంజునాథ్ అయితే కాదు, శారదాపేట వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అన్నపూర్ణేశ్వరి దేవి గుడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి రిటర్న్లో శారదాదేవి గుడిని దర్శనం చేసుకుని వస్తాం. శంకరాచార్యులు వారు స్థాపించిన శారదాదేవి గుడి. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇచ్చేసి మన వెహికల్ డీటెయిల్స్, మనం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేషనల్ పార్క్ చేంజ్ అనుకుంట. మనకి ఇక్కడ బార్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ బార్ కోడ్ ప్రకారం అయితే నెక్స్ట్ చెక్ పోస్ట్ కి 1.5 అవర్ లో మనం క్రాస్ అవ్వాలి. ఇది టైమింగ్ అన్నమాట. బైక్ అయితే 2-వీలర్ అయితే 1 అవర్, లైట్ వెహికల్స్ 130 అవర్స్. అప్పుడు మనం ఫారెస్ట్ అయితే దాటి అది రూల్ అన్నమాట. Thank you.
ఫారెస్ట్ అంటే కొన్ని సమంత ఏమైనా తగడకొస్తా ఫస్ట్ కాసుకోకుండా ఆమె బిడ్డీరేస్తాను ఇది ఇది మరి బందలు కుట్టి మొదలు పార్క తండ మస్తు భయ లొకేషన్ అయితే చూడండి హైలైట్ అసలు అబ్బాబ్బా ఏముంది అసలు లొకేషన్ ఇక్కడ ఉందబ్బా ఇక్కడైతే మస్తుగా ఉంది అసలు ఏదో ఊటీ కొడైకెనాల్ ఉన్నట్టు ఉంది మొత్తం లొకేషన్ అయితే ఇక్కడ నుంచి ఇంత ఇంకా బదిలీ ఇది లొక్క
మన కాఫీ షాప్ మిల్లరేదరా, కాఫీ షాప్ మొత్తం టీ గార్డెన్ హైలైట్గా ఉంది. అసలు ఇక్కడ ఏదో పైన గుడి కూడా ఉంది. దారి పొడుగున లొకేషన్ అన్ని కూడా హైలైట్గా ఉన్నాయి. అసలు మామూలుగా లేదు లొకేషన్స్ అన్నీ కూడా చూడండి. ఇదంతా కూడా టీ గార్డెన్. ఇక్కడ టీ హౌస్ ఉంది. మామూలుగా ఫోటో గురించి రెడీ అవుతున్నారు, ఫోటోలు తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం. బాబా అసలు అల్టిమేట్ కదా లొకేషన్ అంతా కూడా సూపర్ ఉంది చూడండి. మొత్తం అంతా ఇదంతా టీ గార్డెన్. సూపర్ కదా అసలు లొకేషన్ అంతా కూడా చూడండి. అదే ఊటీ ఇక్కడ కెనాల్లో ఉన్నట్టుంది. మామూలు ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే అవుతుంది, ఫోటోలు తీసుకుంటున్నారు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాం. మొత్తం హర్నాడు వెళ్ళిపోవాలి. హర్నాడు వెళ్ళి గుళ్ళి గుడి అయితే 1:00 క్లోజ్ చేస్తారట. ఆల్రెడీ 10:15 అయింది ఇప్పుడు, సో టైం అవుతుంది. లొకేషన్ అంత మాత్రం హైలైట్ అబ్బా, అసలు మామూలు లేదు. లొకేషన్స్ మాత్రం అసలు చూడండి ఎంత బాగుందో. అసలు ఇప్పుడు మేము గుడి దగ్గరికి అయితే చేరిపోయాం. వే టు టెంపుల్ అని రాసింది, అన్నపూర్ణేశ్వర టెంపుల్ వే.
ముందుకెళ్ళి పార్కింగ్లో పార్కింగ్ చేసుకొని తల్లి దర్శనానికి వెళ్ళిపోదాం. కాలు చేతులు కడుక్కొని ఖాళీ ఇక్కడ పార్క్ చేసి దర్శనంకి వెళ్దాం. వెహికల్ అయితే ఇక్కడ మనం పార్క్ చేసాం, కొంచెం ఫ్రెష్ అయిపో. లొకేషన్ అయితే హైలైట్ అవ్వాలి. గుండి ఇదే గుడి పైకి వెళ్ళాలి మనం. ఇదే గుడి గుడి పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి చూపిస్తాను మీకైతే అక్కడ గుడి ఎలా ఉంది అనేది. అన్నపూర్ణేశ్వరి దేవి గుడి. మొత్తం గుడి ప్రాంగణం ఇదంతా. దర్శనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్పలేను, మీకు చూపిస్తాను లేదు అనేది. గుడి లోపల లోపలైతే దర్శనానికి ఎదురలేదు. బయటకు వెళ్ళాక మీకు చెప్తాను ఏంటి అనేది. దర్శనానికి అయితే ఇక్కడ తల్లి దర్శనం అయితే అయిపోయింది. తల్లిని నిజంగా చూస్తుంటాను, నిజంగా ఎంత అదృష్టం ఉంటాయి కానీ తల్లిని చూడడానికి అదృష్టం అంత దొరకదు. నిజంగా అదృష్టం అని అనుకోవాలి. అన్నపూర్ణేశ్వరి దేవి దర్శనానికి అయితే రావడం. గుడి లోపలికి అయితే మొబైల్ తీయడానికి ఇది లేదు. ఇది మొత్తం గుడికి ప్రాంగణం అంతా ఇదే. అదే గర్భగుడి లోపలికి వెళ్ళడానికి దర్శనానికి అయితే ఇదే. అక్కడ నుంచి లోపల వీడియో కానీ ఫోటోగ్రఫీ కానీ తీయడానికి అయితే తెలవలేదు. తల్లి నేను దర్శనం చేస్తుంటే అలాగ చూస్తూ ఉండుకోవాలనిపించింది. తల్లి నిండుగా అసలు అంత మొత్తం బంగారమే తల్లిను. నిజంగా అన్నపూర్ణేశ్వరి దేవి అంటే అన్నపూర్ణేశ్వరి దేవి. అసలు చాలా తృప్తి అనిపించింది దర్శనానికి అయితే, చాలా తృప్తి అనిపించింది లోపల. అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంక మేము శృంగేరి వెళ్ళిపోతాం. శృంగేరి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అక్కడ మేము వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉంది ఏంటి అనేది గుడి మీకు చూపిస్తాను. అంత అయిపోయింది. బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి డైరెక్ట్ శృంగేరి. శృంగేరి ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి శృంగేరి. సత్యమే అదృష్ట. ఇక్కడ నుంచి ఒకటి 2-3 ఫోటోలు తీసుకుని ముందు గర్భుడు ముందు నుంచి తీసుకొని ఇంక వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి దర్శనం అయిపోయింది, ఇంక వెళ్ళారిపోతున్నాయి ఇక్కడ నుంచి. కాకుండా మా వాళ్ళు ఇంకా ఫోటోస్ ఒకటి తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత ఇంక వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం కూడాను గుడి దగ్గర చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కడైతే దర్శనానికి ఇక్కడ అన్నపూర్ణేశ్వరి దేవి. చిన్నగా ఒక బ్లడ్ ఫోటో తీసాను, జూమ్ చేసే తీసాను మీకు. అది పెడతాను, చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి ఇంక డైరెక్ట్ శృంగేరి వెళ్ళిపోదాం. శృంగేరి వెళ్ళి అక్కడ నుంచి మీకు దగ్గర చూపిస్తాను. శృంగేరి కూడా మీకు అక్కడ చూపిస్తాను. తల్లికి భోగం ఏదో తీసుకెళ్తున్నారు, భోగం పెట్టాను. అన్నపూర్ణేశ్వరి దేవికి ధాన్యం సమర్పించడానికి అయితే వెళ్తున్నారు. పురాతనమైందట, తెలుసు అక్కడికి వెళ్తున్నప్పుడు చూడడానికి.
వందల సంవత్సరాలు పాత ఇల్లు అదే, చూపిస్తాను అది మీకు. మా డ్రైవర్ గారు అయితే చెప్పారు, డ్రైవర్ స్వామి చూపించడానికి మీకు తీసుకొచ్చాను. ఇగోండి ఇక్కడ ఉంది చూడండి, 200 సంవత్సరాలు అయిందట ఇల్లు. ఇంకా పాత, చాలా పాతదే, 200 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి. మట్టి కట్టడం ఇల్లు అంతా కూడాను. తెలిసి వీళ్ళే అప్పట్లో ఓనర్స్ అనుకుంటా. వో భీ దేఖనే కే లియే ఆయే యార్, వో దేఖనే కే లియే ఆయే. मंदिर भी है, पूजा मंदिर है, पूजा हो रहा है. ऐसे बाहर से देखो ना, पूरा मट्टी का अपन तेलो मट्टी तो नहीं. देख गोबर का ये है ना, गोबर लिपि. చూడండి ద్వారందాలు కానీ టేక్కర్ మొత్తం కూడా టేక్కర్. చాలా పాతకాలం ఇల్లు, 200 సంవత్సరాలు. మరి करेंगे भाई, कर सकते उतने कर सकते. शाम को 4 बजे को क्या है, दर्शन करके और एक अच्छा फिल्टर कॉफी वड़ा खा के जाएंगे. तो हलिमनी फॉल्स मस्त है ना एकदम, मेरा सुबह का डाइजेशन हो गया. बेटला गाड़ी ले. సార్ టికెట్లలే, 10 రూపీస్ టికెట్. ఎంట్రెన్స్ కి 10 రూపీస్ టికెట్. ఇంకే తొంత కాఫీ బీన్స్ ఇక్కడ ఆడేశారు. దూరాన్ని ఉంది వాటర్ ఫాల్. చిన్న వాటర్ ఫాల్ ఉంది, బాగుంది. లొకేషన్ మాత్రం బాగుంది, ఫోటో షూట్కి అయితే బాగుంటుంది. చిన్నగా ఉంది, మస్తుగా ఉంది. అసలు చిన్న వాటర్ ఫాల్ అంటే లొకేషన్ అది హైలైట్గా ఉంది లొకేషన్ మాత్రం.
చాలా బాగుంది, చిన్నగా ఉంటే బాగుంది లొకేషన్. ठीक है ठीक है, चलो जाएंगे श्रृंगेरी इधर से जाएंगे. चलो निकल गया अभी जाए रहते इधर से जाओ. सॉरी तेलो माटाड़ो माटा इकडन इपड़े श्रृंगेरी वेलिपदाइप चूस लोकेशन अंत बहुत वस्तार लोकेशन हईलैट बहुत ఉడిగిరాయో చలో చలో ఉంది. చుట్టూ అయితే అయిపోయింది, సెల్ఫ్గా ఉంది, బాగుంది, మంచిగా ప్యూర్ వెజ్ అన్నం సాంబారు కర్రీ ఫ్రై ఒకటి బాగుంది. ఇంట్లో తిన్నట్టే ఉంది ఫుడ్ అంతా కూడా. హోటల్ టూరిస్ట్ లొకేషన్ ఇది. ఇక్కడ ఆర్మీ బేస్ ఉంది, ఎందుకంటే ఇక్కడ ఫారెస్ట్ కదా, నక్సలైట్స్ కూడా ఉంటారట. ఇక్కడ నక్సలైట్ ఉన్నారు, సో దానికి అనుసరించి ఇక్కడ ఆర్మీ బేస్ అది ఉంది. ఇంకైతే మనం బయలుదేరిపోతాం, ఇదే మాకు కారు వచ్చింది.